హాయ్ అండి, వెల్కమ్ టు తులసి కిచెన్. ఈరోజు నేను గులాబ్ జామ్ చేయబోతున్నాను. అది మామూలు మన ఇన్స్టెంట్ పౌడర్ కాకుండా ఇంట్లోనే తయారు చేసేది. దానికోసం నేను ఒక గ్లాస్ మైదా తీసుకున్నాను. ఏ గ్లాస్ అయితే మైదా తీసుకున్నానో దాంతోనే ఒక గ్లాస్ బొంబాయి రవ్వ, ఇదే గ్లాస్తో 2 గ్లాసులు పాలు తీసుకోవాలండి. చూసారు కదా, ఇది తయారు చేసుకోవడానికి 1 గ్లాస్ బొంబాయి రవ్వ, 1 గ్లాస్ మైదాపిండి, 2 గ్లాసులు పాలు, ఇవన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేద్దామండి. ఇది ఉడకనిద్దాం. మామూలు ప్రసాదంలో అవుతుంది, దీంట్లో స్వీట్ అది ఏమయ్యూ. దానికి తయారు చేసుకుంటున్నాం మనం. ఇన్స్టెంట్గా పౌడర్ కొనుక్కొని మనం ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్లు కొనుక్కొని చేసేసుకుంటాం, అలా కాకుండా ఆ పౌడర్ అనేది ఇంట్లో తయారు చేస్తున్నాను. దాన్ని ఆ పౌడర్ బదులు ముద్దర ఇంట్లో తయారు చేస్తున్నాను. ముందు పొయ్యి మీద పెట్టకుండా కానీ కొంచెం ఇలా తిప్పేసుకుందామండి, ఎందుకంటే ఇలా ఉండలాంటివి అన్నీ కరిగిపోతాయి, తర్వాత పొయ్యి మీద పెట్టుకుంటే ఈజీగా అవుతుంది. అందుకోసం ముందు ఇలా తిప్పేస్తున్నాను. ఇలా ఉడకబెడుతున్నానండి. అసలు తిప్పడం అనేది అస్సలు మానకూడదు, ఇలా తిప్పేసుకొని ఇలా చేసుకోవడమే. ఇది తయారు చేసుకోవడానికి మందపాటి గిన్నె తీసుకోవాలండి, లేకపోతే అగ్గు పట్టేస్తుంది. మందపాటి గిన్నె తీసుకోవాలి, అందుకని నేను కుక్కర్ తీసుకున్నాను. ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఇలా మందపాటి గిన్నె తీసుకునండి. ఇలాగ దీన్ని చేసేసుకోవడం ముద్దలాగా గట్టిగా అయితే చేసుకోవాలండి. దీని గట్టిగా అయింది, అయిపోయింది, ఇంకా బంద్ చేసేస్తున్నాను పొయ్య. దీంట్లో మనం తినే సోడా అనేది కొంచెం వేసుకోవాలండి, దానివల్ల కొంచెం స్మూత్గా ఉంటాయి. అందుకోసం తినే సోడా వేసుకోవాలి. అట్నే నెయ్యి వేసుకోవాలి బాగా. నేను 1 పావు కిలోకి దగ్గరగా వేసాను రవ్వ, అదిని దానికి 50 గ్రామ్స్ నెయ్యి అయినా వేసుకోవాలి. దానివల్ల పిండి అనేది స్మూత్గా వస్తుంది. స్మూత్ పిండి బాగా మెత్త కలుపుకోవాలి. గులాబ్ జామ్ పిండి ఎలా కలుపుకుంటామో అలా కొంచెం బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత స్మూత్గా ఉంది, ఇలా కలిపేసుకోవాలి మంచిగా. ఇప్పుడు దీన్ని గులాబ్ జామ్ ఆకారంలో చేసేసుకోవడమే. మీకు అర్థమైంది కదా, 200 గ్రామ్స్ అంటే 200 గ్రామ్స్ బొంబాయి రవ్వ, 200 గ్రామ్స్ మైదా అంటే గ్లాస్తోనే కొలతండి, గ్లాస్తో తీసుకున్నాను. దానికి 50 గ్రాముల నెయ్యి అనేది యాడ్ చేశాను. ఇంకా స్మూత్గా ఉంది. దీనికి ఇలా మూత అనేది పెట్టేసి కొద్దిసేపు అలా ఉంచేద్దామండి, పాకం పట్టుకుందాం. ఈ దీనికి 1 కిలో పంచదార అయితే పడుతుంది, 1 కిలో పంచదార కొంచెం పాకం పట్టుకుందాం. 1 కిలో పంచదార పోసేసానండి. 1 కిలో పంచదారకి 1/4 లీటర్ వాటర్ అయితే పోసేయాలి అందులోని. 1/4 లీటర్ వాటర్ పోసాను. దీన్ని పొయ్యి ముట్టిస్తాను. ఇలా తీగపాకం రావాలండి, దీన్ని తీగపాకం రాలిద్దాం. కొంచెం తీగపాకం అంటే మరీ కాదు, చేతికి జిగురుగా అంటుకోవాలి, మరీ ఎక్కువ అక్కర్లేదు. మనం చేస్తున్నప్పుడు జిగురుగా అంటుకుంటే గులాబ్ జాములు ఈ పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. కావలేదండి. ఈ పిండిని మనం 10 నిమిషాలు ఉంచిన తర్వాత కొంచెం గట్టి పడినట్టు అనిపిస్తుందండి, అంత కొంచెం జారుగా చేసుకోవాలి. దానికోసం కొంచెం పాలు అనేవి యాడ్ చేసుకోవచ్చు మనం. కొంచెం పాలు కాగపెట్టి ఇంట్లో ఉంచుకున్న పాలు కొంచెం పోసుకోండి, సరిపోతుంది. కావలేదండి. ఇంకా అవుతుందండి, అయ్యింది, పాకం అయింది, పెట్టేశాను. మరీ కొంచెం జిగురుగా లేకపోయినా మనం చేసుకునే గులాబ్ జాము ఇలా ఇడిపోతుంది అనమాట అండి, ఇలా ఉంటే బాగుంటుంది. పొయ్యి మీద ఆయిల్ అనేది పెట్టానండి, దీన్ని కాగనిద్దాం. లోపల మనం ఆ ఉండలు చేసుకుందాం. ఇందాక పాలు అనేవి పోసాం కదా, కొంచెం స్మూత్గానే ఉంది. ఇలా చేస్తున్నానండి, స్మూత్గా ఉంది, బాగానే వచ్చేస్తాయి. నూనెలో వేసినప్పుడు అన్నీ లెవెల్ అయిపోతాయి, దీనికి భయపడవలసిన పని ఏం లేదు. ఇలా అన్నీ చేసి పెట్టుకుని, అంటే అన్నీ ఒకసారి చేసి పెట్టుకోకూడదండి, ఒక మనకి కళాయిలో నూనెలో ఎన్ని పడతాయి అన్నీ చేసుకుని మళ్ళీని ఆపేసుకుని మళ్ళీ చేసుకోవడమే. అవి వేగుతూ ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు.
ఆయిల్ అనేది వేడెక్కిందండి. మరీ పొగలు వచ్చేటట్టు కాకూడదు, కాగితే అవి ఒకేసారి కలర్ వచ్చేసి మంచిగా ఉండదు. అందుకోసమని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. ఇలాంటి దాంతో కలుపుకోండి. కొంచెం ఇది ఈజీగా వస్తాయి, అయితేని కొంచెం తగిలి అన్ని విడిపోయినట్టు అయిపోతాయి. ఇలా అయితే విడిపోవు, మంచిగా వస్తాయి. ఇలా యాగనిచ్చండి, తీసేసుకోండి. చూసారా ఇలా యాగ్నియ మంచిగా కలర్ రాణిస్తే బాగుంటాయి. ఇవి తీసేస్తున్నాను. ఇవి ఇవ్వండి, గులాబ్ జాములు అనేవి వేగిపోయినాయి, అన్నీ వేసేస్తాం పాకంలోని. పాకం కూడా బాగానే పట్టేసింది. దీన్ని ఇప్పుడు సరైన బౌల్లో తీసా. ఇవ్వండి, గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి, మంచిగా పాకం పట్టిన దానికి. చూసారు కదా, ఇంకోండి ఈ రెసిపీతో మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్స్ రూపంలో చెప్పండి. ప్లస్ ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీరు మాత్రం కంపల్సరీ ఇంట్లో కూడా చేసుకోవచ్చండి, చాలా ఈజీగా అయిపోతుంది. ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.